స్వామి పరిపూర్ణానంద దివ్య ఆశీస్సులతో భాగ్యనగరంలో అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కైలాసాన్ని తలపించే మహావేదికపై 108 మంది పడి సన్నిధాలు, 108 మంది గురుస్వాములతో 108 మంది ఋత్విజుల వేద మంత్రోచ్చరణ మధ్య డిసెంబర్ 3 ఎన్టీఆర్ స్టేడియంలో మహావైభవ పడిపూజ జరగనుంది. 108 పడులు ఒక వేదిక మీద ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేమంతా కూడా. ఇది ఎన్టీఆర్ స్టేడియం ఇందిరాపార్క్ పక్కన హైదరాబాద్లో జరుగుతుంది కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అంతా కూడా ఏర్పాట్లు ఇక్కడ చూస్తున్నారు మీరంతా కూడా. హైదరాబాద్లో శబరిమల అనే ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం. ఇది సుమారు ఒక 50,000 మంది భక్తులు స్వాములందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రం నుంచి కూడా వివిధ భక్తులు, ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఆంధ్ర నుంచి కూడా ఎంతోమంది భక్తులు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఇది గిన్నీస్ బుక్ రికార్డు కూడా అవుతుంది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు. మన ఇండియాలో ఉన్నటువంటి 11 రికార్డ్స్ను కూడా బ్రేక్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ అయ్యప్ప స్వాములందరికీ కూడా అల్పారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చేసి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యి కార్యక్రమాన్ని తిలకించి మీరంతా కూడా అల్పారం స్వీకరించి వెళ్ళవలసిందిగా ఈ కార్యక్రమంలో మీ అందరి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం కని విని ఎరగని రీతిలో ప్రపంచంలోని మొట్టమొదటిసారి 108 పడులతో అయ్యప్ప స్వామి వైభవ మహాపడిపూజ మన తెలంగాణ రాష్ట్రంలో నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రేపు సాయంకాలం 6 గంటలకు జరపబోతున్నాము. ఈ ప్రోగ్రాంకి 1008 నక్షత్ర దీప అలంకారాలతో అలంకరించి ఇప్పుడు దీక్షకాలంలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులందరికీ మనకు పెద్ద పండుగ సమయము కాబట్టి మన శబరిమల అయ్యప్ప సేవా సమాజం కేరళ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. ఇది భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధి